ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజింపదగిన శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా మీరంతా? ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానం ద్వారా మన జీవితాల్లో దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవిస్తున్నాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ లేఖనాల నుంచి కీర్తన గ్రంథం 97వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 97:10. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకునుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. భక్తిహీనుల చేతుల్లోంచి దేవుడు మనలను విడిపించే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి ప్రేమించే వారలారా, మీరు చెడుతనాన్ని అసహించుకోండి. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు మేము దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలండి? ఐ లవ్ జీసస్ అని బైబిల్లో రాసుకుంటారు, లేదా ఐ లవ్ జీసస్ అని పేపర్ల మీద ఆర్ట్లు వేస్తుంటారు. చాలామంది ఇళ్లల్లో ఆ బోర్డ్స్ కానీ లేకపోతే క్యాలెండర్స్ కానీ తగిలించుకుంటూ ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్ టు సే దట్ వీ లవ్ గాడ్, కానీ ఆ ప్రేమను మనం ఎలా రుజువుపరుస్తున్నాం? దేవుడు కేవలం మనల్ని ప్రేమించాను అని చెప్పలేదు, ఆయన ప్రేమను రుజువు చేశారు సిలువలో. ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవాలి. నువ్వు చెడుతనాన్ని ప్రేమిస్తూ ఒక ప్రక్కన, మరొక ప్రక్కన నేను దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నానంటే నువ్వు అబద్ధికుడుగానే మిగిలిపోతావు. నువ్వు దేవుని ప్రేమించేవాడవైతే చెడుతనాన్ని అసహించుకుంటావు. నీవు చెడుతనాన్ని ప్రేమించే వ్యక్తి అయితే దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్కరు కూడా ఇద్దరు యజమానులను సేవించలేరని యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పారు. నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమించే వ్యక్తులంగా మన జీవితాల్లో చెడుతనాన్ని అసహించుకోగలిగితే ఆశీర్వాదాలు చూస్తాం. ఇప్పుడు బైబిల్ సెలవిస్తా ఉంది, ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుని దేవుని ప్రేమిస్తున్నారో అలాంటి వారిని దేవుడు భక్తిహీనుల చేతుల్లో నుండి విడిపిస్తాడని. ప్రపంచంలో చాలామంది భక్తిహీనులు బ్రతుకుతున్నారు. దేవుడంటే ఎరుగనివారు, ప్రభు ప్రేమను ఎరుగనివారు, ఆయన కృపను కామాతురతకు దుర్వినియోగం చేసేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. భక్తిహీనుల జాబితాల్లో వారు ఉన్నారు. అలాంటి వారు ఎప్పుడూ కూడా విశ్వాసులైన దేవుని బిడ్డలకు, భక్తి పొరలేని వారికి కీడు కలుగు చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, మన దేవుడు మన పక్షాన నిలబడి భక్తిహీనుల చేతుల్లో నుండి మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయంలో భక్తిహీనుల చేతుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నావేమో, బహుశా వారు నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా నీ ఆఫీసులో పనిచేస్తున్న కొలీగ్స్ కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను అవమానపరచాలని, నిన్ను ఒక మాటలో చెప్పాలంటే ఓటమి అంచును కీడ్చుకుపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించవు. నమ్ము దేవుని బిడ్డ, దేవుడు వాటిని నిర్వీర్యం చేయబోతున్నాడు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదని దేవుని లేఖనాలు రాయబడిన వాగ్దానాలు నమ్ము ప్రభువు నీ పక్షాన్ని పనిచేస్తున్నాడు. షడ్రక్ మేషక్ అబద్నగో అనే దేవుని బిడ్డలు బబులోను దేశంలో దేవుని కోసం నిలబడ్డారు. నెబుకద్నెజర్ నిలవబెట్టిన ప్రతిమకు వారు మొక్కలేదు. దేవుని కోసం నిలబడిన కారణంగా వారు అగ్నిగుండంలో పడవేయబడినప్పటికీ దేవుడు నాలుగో వ్యక్తిగా వారితో ఉన్నాడు. కనీసం తల వెంట్రుకలు కూడా కాలలేదట. ఏడంతలు అగ్నిగుండాన్ని వేడి చేసినప్పటికీ తల వెంట్రుకలు కూడా కాలిపోకుండా దేవుడు వారిని కాపాడాడు. భక్తిహీనుల చేతుల్లోంచి నిన్ను నన్ను కాపాడడానికి, నిన్ను నన్ను భద్రపరచడానికి మన దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు మనం చూద్దాం, మనస్ఫూర్తిగానే ప్రేమిద్దాం, చెడుతనాన్ని అసహించుకుందాం, ప్రభు సాక్షులుగా బ్రతుకుదాం. ఈ రోజంతట్లో దేవుడు అలాంటి కృప మీకు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రేమగల మా తండ్రి, భక్తిహీనుల చేతుల్లోంచి మమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేశావు. నీ వాగ్దాన ప్రకారం మా ప్రియులను బలపరిచి వారున్న శ్రమలో నుండి, ఇబ్బందుల్లోంచి, ప్రతికూల వాతావరణాల్లోంచి, భక్తిహీనుల యొక్క పన్నాగముల నుంచి మా ప్రియులను విడిపించి ధైర్యపరిచి నీ మహిమ కొరకు వారిని వాడుకునండి. ఈ రోజంతట్లో కావలసిన శక్తిని, బలమును, విజయాన్ని వారికి ప్రసాదించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen. God bless you, dear friends, and have a wonderful day.